టీమిండియా మాజీ బ్యాట్స్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకనొక సమయంలో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ బౌలింగ్ లో దంచి మైదానం దాటి వెళ్లిందట ఈ విషయాన్ని అతడే స్వయంగా తాజాగా ఇరు జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో అజాజ్ పటేల్ పది వికెట్లు తీసి కొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే దీంతో ప్రతి ఒక్కరూ అతడి ఘనతను కీర్తిస్తున్నారు ఈ క్రమంలోనే టీమిండియా మాజీ బ్యాట్స్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఈ కివీ స్పిన్నర్ ను మెచ్చుకున్నాడు దానికి స్పందించిన అజాజ్ పటేల్ వీరేంద్ర సెహ్వాగ్ తో తన పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నాడు ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు పడగొట్టడం క్రికెట్ లో అత్యంత కష్టమైన రికార్డు అజాజ్ పటేల్ ఈ రోజు నువ్వు జీవితాంతం గుర్తుంచుకుంటావు ముంబైలో పుట్టి ముంబైలోనే చరిత్ర సృష్టించావు ఈ చారిత్రక ప్రదర్శనకు అభినందనలు అంటూ సెహ్వాగ్ మెచ్చుకుంటూ ఓ ట్వీట్ చేశాడు దానికి బదులు ఇచ్చిన అజాజ్ పటేల్ వీరేంద్ర సెహ్వాగ్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఒకసారి ఓవెల్లోని ఈడెన్ పార్క్ మైదానంలో నేను నెట్ బౌలర్ గా ఉండగా సెహ్వాగ్ నా బౌలింగ్ లో బంతిని దంచి కొట్టడం అది మైదానం దాటి వెళ్లడం నాకింకా గుర్తుందని అభిమానులతో పంచుకున్నాడు అనంతరం సెహవాగ్ ప్రతిస్పందించాడు ముంబైలో నువ్వు సాధించింది అత్యంత విశేషమైనది అందువల్లే టీమిండియా సిరీస్ విజయం సాధించడం కన్నా నీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు నువ్వు మరింత విజయవంతం అవ్వాలని మనసారా కోరుకుంటున్నానని సెహవాగ్ పేర్కొన్నాడు కాగా భారత్ రెండో టెస్టులో మూడు వందల డెబ్బై రెండు పరుగుల తేడాతో గెలుపొంది ఒకటి సున్నాతో సిరీస్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే